డాక్టర్ నార్మన్ గిజ్లో ఎందుకు దేవుడు కష్టాలను అనుమతిస్తున్నారనేదే అంశం. లోకంలో క్యాన్సర్లు, పెను తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? స్వేచ్ఛ ఎంపికకు వీటికి సంబంధం ఏంటి? నార్మన్, ఈ వారం న్యూస్ను చూశాను. గర్ల్స్ టీమ్ మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్నారు. వర్షపు మేఘాలేవీ లేవు, ఉన్నట్లుండి పైనుండి మెరుపులతో పిడుగు పడింది. ఆకాశంలో వర్షపు మేఘాలు కూడా లేవు, తుఫాను వర్షపు హెచ్చరికలు కూడా లేవు. బూమ్! మెరుపుల పిడుగుల్లో యువతులు చనిపోయారు. మనం అందరం ఇలాంటివి చూస్తుంటాం, ఇలాంటి కథల్ని వింటాం. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు, అయితే అన్నిటినీ ముందే తెలుసుకుంటాడు. నియంత్రిస్తూ ఉన్నట్లయితే, ప్రేమమయుడైతే ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతాయి? అనవసరమైన కష్టాలు, బాధలు జీవితంలో ఎందుకు జరుగుతాయి? మనం చేసిన పనుల్ని బట్టి ఇవి జరగడం లేదు కదా. తుఫాను, వర్షాలు లాంటివి వాటంతటవే వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీరు వివరించి సహాయపడాలి. మీరు వచ్చినందుకు సంతోషం. మంచి దేవుడు మంచివాటిని సృష్టించాడని మనం మొదట తెలుసుకోవాలి. వాటి స్వేచ్ఛా ఎంపిక ఆది లోకంలోని కీడును తెచ్చింది. అయితే నైతిక కీడుకు స్వేచ్ఛా ఎంపిక కారణమనవచ్చును, గాని శారీరక కీడుకు అది ఎలా కారణమవుతుంది? మెరుపు తుఫానుల పిడుగులు స్వేచ్ఛా ఎంపికతోటి వచ్చాయా? ఉరుములు మెరుపులు స్వేచ్ఛా ఎంపికతో వచ్చాయా? వీటికి మనం ఏ కారణాన్ని చెప్పగలం? దీనికి జవాబు, శారీరక బాధల్ని స్వేచ్ఛా ఎంపిక వలనే వస్తాయి. బైబిల్లో జోడించి తేలికగా చెప్తున్నాను, ఆదాము పాపం చేశాడు, అది స్వేచ్ఛా ఎంపిక. ఆ పాపం వలన అతడికే కాక మొత్తం మానవళికి కీడు జరిగింది. సృష్టి మొత్తం దాస్యంలోకి వెళ్ళిందని రోమా 8:20-21 చెబుతున్నది. రోమా 5:12 ఒక ద్వారం పాపము, పాపం ద్వారా మరణం వచ్చి మరణం అందరికీ సంప్రాప్తమైంది. దీని తేలిక మాటల్లో చెప్పాలంటే, లోకానికి కీడు మొత్తం సూటిగానో లేక మర్మంగానో స్వేచ్ఛ ఎంపిక ద్వారానే కలుగుతున్నది. అది ఆదాము వద్ద నుండే వచ్చింది. అయితే కొందరు మీరు చెబుతున్న మాట పొరపాటు, స్వేచ్ఛ ఎంపికతో తుఫాన్ ఎలా వస్తుందంటున్నారు, అవునా? ఈ లిస్ట్ని గమనిద్దాం. ఈ చర్చలో మనం ఏకాభిప్రాయానికి వస్తామేమో గమనించి చూద్దాం. దీని నేపథ్యాన్ని వినండి. సమస్తానికి దేవునికొక సంకల్పం ఉంటుంది. అయితే ఆ సంకల్పాన్ని మనం తెలుసుకోవలసిన పని లేదు. కనుక ఈ కీడుకు దేవుని సంకల్పమేమిటో నేను చెప్పలేకపోయినా, సంకల్పం మాత్రం ఉన్నది. సంకల్పం లేనిదే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే దేవునికి మంచి సంకల్పం లేదని చెప్పేవాడు సర్వజ్ఞుడై ఉండాలి. ఈ కష్టాల విషయంలో దేవునికొక మంచి సంకల్పం ఉన్నదని నేను వివరించి మిమ్మల్ని ఒప్పించలేకపోయాననుకోండి, అంటే దేవునికి సంకల్పం లేదని అర్థమా? లేక గైజ్లర్ వెర్రివాడా? నాకు తెలివిలేనంత మాత్రాన దేవుడు మృతుడనుకోకూడదు. దేవునికి నాకు తెలియనివన్నీ తెలుసు. ఆ సంగతి బైబిల్ చెప్తున్నది. రహస్యాలు దేవుడైన యోహానుకు చెందును, బయల్పరచబడినవి మనవగును. ద్వితీయపు 29:29. దేవుడు మనల్ని చీకట్లో వదలడు. మనకు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కీడుకు మంచి కారణం ఉన్నదని గ్రహించాం. గుండెపోటుకు కారణం ఉందని గ్రహించాం. డొక్కల్లో నొప్పికి కారణం ఉందని గ్రహించాం. పంటి నొప్పికి కారణం ఉన్నదని గ్రహించాం. లెప్రసీ సంగతి గ్రహించాం. అవయవాలు కాలకుండా ఆపేదే నొప్పి. సరే, అసలు విషయానికి వద్దాం. వీటికి స్వేచ్ఛా ఎంపికకు సంబంధమేమిటి? ఒకటి, కొన్నిటిని మనమే కొని తెచ్చుకుంటాం. పొగ పీల్చి క్యాన్సర్ తెచ్చుకుని దేవుణ్ణి దూషిస్తారా? రెండు, కొన్ని పనులతో ఇతరులను వేధిస్తాం. నేను నా బిడ్డను వేధిస్తుంటే నా స్వేచ్ఛ ఎంపిక వలన కీడు కలుగుతుంది. మూడు, కొన్నిసార్లు కీడు నేరుగా కాక మర్మంగా కలుగుతూ ఉంటుంది. ఇక నేను సోమరినై నేను పేదరికంలో పడితే పేదరికం ఒక విధంగా సోమరితనానికి ఫలితమనే చెప్పాలి. కొంచెం నెమ్మదిగా చర్చిద్దాం. ఫలితాన్ని గురించి మీరు మంచి జోక్ చెప్పారు. ఒక విధంగా అది నిజమే, అవునా? సిగరెట్ల వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని న్యూస్ పేపర్లో చదివిన వ్యక్తిని గురించి మీరు మీ పుస్తకంలో ఎంతో వివరంగా రాశారు. అయితే దాన్ని చదివి ఆ పేపర్ను కొనడం మానేశాడని రాశారు. అంశం ఏంటంటే, అవును, దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పాలి. సొంత ఎంపికల వల్ల కొంత కీడు ఏర్పడుతుంది, దానికే దేవుణ్ణి నిందించకూడదు. దాన్ని గ్రహించాలి. విపరీతంగా తింటూ లావిక్కిపోయి దేవుణ్ణి ఏమీ అనకూడదు, అవునా? వాటిని మనమే ఎంచుకున్నాం. ఆ ఎంపికను దేవుడు అనుమతించాడు. కొన్ని ఎంపికల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెప్పాలంటే ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి కూడా.
ఒకడు విలాస పురుషుడైతే దేశమంతా తిరుగుతూ విచ్చలవిడిగా బతుకుతున్నాడు అనుకోండి, ఇలాంటి జీవితం వలన ఇటీవల మా స్నేహితుడొకడు చనిపోయాడు. అయితే అది అతడి ఎంపిక, దేవుడే ఈ కీడును కలిగించాడని మనం అనలేం కదా. ఇదంతా స్వయం కృతాపరాధమే. ఇది మొదటిది. రెండోది, కొన్ని కష్టాలు నేరుగా మన పైకి రావు, వాటిని స్వయంగా ఎంపిక చేసుకోం. అయితే తల్లిదండ్రుల వలన కూడా. ఇక్కడ మీ నాన్నగారు కూడా రోజూ తాగేవారు అవునా? ఏమంటారు? మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. తల్లిదండ్రుల తగువుల్ని చూస్తూ పేదరికంలో పెరిగాను. మా నాన్న రోజూ బాగా తాగి ఇంటికొచ్చేవారు. పిల్లల్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. అతడు తాగుడు నెంచుకుందిన మా ఇంట్లో చాలినంత ఆహారం లేకుండా బట్టలు లేకుండా పోయింది. మన ఎంపికల ద్వారా ఇతరుల్ని కూడా ఇలాగే చేస్తుంటాం. అంతేకాక కొన్ని స్వేచ్ఛా ఎంపికలు నేరుగా ప్రభావాన్ని చూపితే మరికొన్ని మర్మంగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కీడుకు సంబంధించిన నాలుగు అంశాలను నేరుగా నాపైన, నేరుగా ఇతరులపైన, మర్మంగా నాపైన, మర్మంగా ఇతరులపైన, ప్రపంచంలో దాదాపు 90% కీడు ఇలాగే జరుగుతుందని చెప్పవచ్చు. మిగతా 20% సంగతి ఏమిటి? సరే, మొదటిది. దాంట్లోకి వెళ్లకముందు మరొక సంగతిని మీరు వివరించాలి. చాలామంది స్వేచ్ఛగా తాగుతున్నారనే సంగతి నాకు బాగా గుర్తున్నది. మీరు బాగా తాగి కారు తోలుతూ ఏమాత్రం తాగని వాళ్లని చంపుతున్నారు అవునా? అవును. సరే, పరోక్షపు ఫలితాలనగా ఇవే. నిజమే. అయితే వీటిని దేవుడు చెయ్యడు. స్వేచ్ఛ ఎంపికలే దీనికి కారణం. ఒకరికొకరం కీడు కలిగించుకుంటున్నాం, అపరాధ భావాలతో మెలుగుతున్నాం. ఈ అంశాన్ని గురించి ఉదాహరణలు ఇవ్వండి. చిన్నపిల్లలను హింసించడం, పిల్లల్ని వేధించేందుకు దేవుడు ఎలా అనుమతిస్తాడు? దేవుడు పిల్లల్ని హింసించడు. ట్రేడ్ సెంటర్లో చనిపోయిన 3,000 మందిని తీసుకోండి. వారు నిరపరాధులు. వారు ఆ రోజు భవనంలో ఉన్నారు. తీవ్రవాదులు ఆ దాడిని చేశారు. మన ఆర్థిక స్థితిపై పడిన పరోక్ష భావాన్ని, అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు పోయి ప్రజలు అతలాకుతలమైపోయిన వారి జీవితాలను గురించి, ఈ దుర్మార్గం వలన కలిగిన అనేక దుష్ఫలితాలను కొంచెం ఆలోచించండి. మరి దాన్ని దేవుడు ఎందుకు ఆపలేదని కొందరు అడగవచ్చు. అవునా? దేవుడు దాన్ని ఆపితే, తాగుబోతు కారుని ఆపితే మన జీవితాల్లో దేవుడు చేసే పనిని కూడా ఖచ్చితంగా ఆపాల్సి వస్తుంది. దీని గురించి చెప్పండి. చేసిన పనులకు ఫలితాలు లేకుంటే వాటిల్లోంచి పాఠాలు నేర్చుకోము. ఫలితాలు కలగకముందే దేవుడు ప్రతి పని ఆపుతుంటే, నేను ట్రిగ్గర్ను నొక్కిన ప్రతిసారి దేవుడు బుల్లెట్ను వెన్నగా మారిస్తే, నేను చేసిన పనికి ఫలితాలు కలగకపోతే పాఠాలు నేర్చుకోవడం ఎలా? కొండ మీద నుండి దూకిన తరువాత నేల మీద పడకుండా ఉంటే దేవుడు దూదిపైన పడేటట్టుగా మారిస్తే మీరు చేసిన చెడ్డ పనికి ఫలితం ఏముంటుంది? మీరు పిల్లల్ని తల్లిదండ్రులని గురించి చెప్పిన ఉదాహరణ నాకు బాగా నచ్చింది. కత్తుల్ని విసురుతున్న పిల్లల్ని గురించి వివరించి చెప్పండి. మీరు మరొకరిపైన కత్తి విసిరిన ప్రతిసారి అది మెత్తగా వెన్నలా మారి ఎలాంటి గాయాన్ని కలిగించకపోతే కత్తిని విసరడం తప్పు అని మీరు ఎలా గ్రహిస్తారు? అలాగే ఏదైనా మాట్లాడితే మాట ఎంత బాధిస్తుంది? మీకు దుష్ఫలితాలు కలగకుంటే, మీ మాటలతో ఎవరు బాధపడకుంటే అలా మాట్లాడడం తప్పు అని మీరు ఎలా గ్రహిస్తారు? జీవితం ఫలితాలనిచ్చే స్వేచ్ఛా ఎంపికతో నిండి ఉంటుంది. సత్ఫలితాలు మంచి ఎంపికల వలన వస్తాయని తెలుసుకున్నాం. దుష్ఫలితాలు చెడు ఎంపికల వలన కలుగుతాయని. ఇది నీతి ప్రపంచం. మనం నైతిక జీవులం. ఇది నీతిని నిరూపించే భూమి. స్వేచ్ఛను అమలు చేసేందుకు దేవుడు అనుమతించాడు. ఇక చివరగా, మీ బిడ్డలకు స్వేచ్ఛనివ్వకపోతే వారు ఎన్నటికీ అభివృద్ధి చెందరు. మీరు కారు తోలేందుకు పిల్లలకు అనుమతినివ్వకుంటే తోలడం నేర్చుకోలేరు. అయితే తోలేందుకు అనుమతించిన ప్రతిసారి ఎవరిపైనైనా మోదేందుకు అవకాశం ఉన్నది. గతంలో నా కుమార్తె బస్సును రాచుకుంటూ తోలింది. అయితే కారును ఇవ్వకపోతే ఆమె ఎన్నడూ తోలడం నేర్చుకుని ఉండేది కాదు. తోలు బొమ్మ దారాల్ని లాగుతుంటే ఆమె ఎన్నడూ పైకి ఎదగదు. లోకంలో మంచి చెడ్డల్ని నేర్చుకుని ఎదిగేందుకు దేవుడు అనుమతిస్తాడు. చెడు పనికి ఫలితాలు, మంచి పని చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. అప్పుడు నీతిపరంగా ఉన్నత కార్యాన్ని, అనగా దేవుడు మనల్ని తనలా చేయగలుగుతాడు. బంగారపు శుద్ధీకరణను మరోసారి చూద్దాం. కొలిమిలో కాలిస్తే
మొస్టు బయటకు వస్తుంది. దాన్ని గీకి తీస్తేనే కంసాలి మేలిమి బంగారంతో ఒక రూపం తీసుకురాగలుగుతాడు. దేవుడు మనల్ని వేడి చేస్తున్నాడు. అశుద్ధాలు పైకి వస్తాయి, వీటిని గీకి పారేస్తాడు. క్రైస్తవులం దీనిని శుద్ధీకరణ అంటున్నాం. అప్పుడు దేవుని రూపం మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. సరే, విరామం తీసుకుందాం. తిరిగొచ్చిన తరువాత దేవుడు కష్టాలను కీడును ఎందుకు అనుమతించాడనే మరికొన్ని కారణాలను మనం గమనిద్దాం. పెను తుఫానులు, గాలి వానలను గురించి కూడా మాట్లాడుకుందాం. వీటికి స్వేచ్ఛ ఎంపికలకు ఉన్న సంబంధం ఏమిటి? మీరు ట్యూన్లోనే ఉండండి, వెంటనే వచ్చేస్తాం. వాటి గురించి క్లుప్తంగా వివరించుకుందాం. తిరిగొచ్చాం. ఫిలాసఫర్ డాక్టర్ నార్మన్ గెజ్లర్తో కీడు అనే సమస్యను గురించి ఈరోజు చర్చిస్తున్నాం. దేవుని మర్యాద ఇక్కడ చెడిపోతున్నది. అసలు ఎందుకని దేవుడు ఈ లోకాన్ని ఇలా సృష్టించాడు? కీడును ఎందుకు అనుమతిస్తున్నాడు? దీనికి ఒక మంచి కారణం ఉండాలి. కారణం ఉందని క్రైస్తవులు అంటున్నారు. ఈ కారణాలని గురించి మేము మాట్లాడుతున్నాం. కీడును గురించిన చర్చలో మనమే స్వయంగా నిర్ణయించుకున్న పనుల్ని గురించే కాకుండా వాటి వల్ల వచ్చే ఫలితాల్ని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఉదాహరణకు పెను తుఫాన్లు, మెరుపులు, క్యాన్సర్ లాంటి వ్యాధులను మనం కోరి తెచ్చుకోం. నా మీ సంగతుల్ని ముందుగా మీరు వివరించండి. జీవితంలో కష్టాలు కీడు కలగడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? అసలు ఈ కష్టాలని కీడులను ఎందుకు కలిగిస్తున్నాడు? కీడును జయించేందుకే కీడును అనుమతించాడు. మరింత మేలు కలిగేందుకే అనుమతించాడు. అదే దీనికి సమాధానం. ఎందుకు కీడును అనుమతించాడు? ఎందుకంటే నైతిక ప్రపంచంలో ఆయన మేలును కలిగించే ప్రయత్నంలో కీడు చాలా అవసరం. నైతికంగా చెవిటిదైన లోకంలో బాధ దేవుని మెగాఫోన్. నొప్పి మనల్ని మనం నాశనం చేసుకోకుండా ఆపుతుంది. అది చెయ్యాలంటే దానిపై మన అధికారం ఉండకూడదు. ఈ సంగతులన్నీ ఫిలిపియన్సీ రాసిన పుస్తకాన్ని చదివామంటే తెలుసుకోగలం. అయితే నేరుగానో పరోక్షంగానో స్వేచ్ఛా ఎంపికతో సంబంధం లేకుండా కలిగే కీడు మరొకటి ఉన్నది. ఉదాహరణకు ఫెను తుఫాను, మెరుపుల వాన, ఇది సహజమైనవి. వేరు మాటల్లో చెబితే ఈ లోకంలో అందరికీ గాలి అవసరం. గాలి అవసరం గనక దానిలోంచి గాలి వానలు వస్తున్నాయి. తర్వాత త్వరలోనే తుఫాను వర్షం మొదలవుతుంది. తాగేందుకు, ఈతల్లో ఆనందించేందుకు మనకు నీళ్లు కావాలి. అవే నీళ్లలో ఎప్పుడో ఒకప్పుడు మనుషులు మునిగి చనిపోతుంటారు. మంచి లోకంలో ఇలాంటివి తప్పవు. దేవుడు మేల్ని సంకల్పించాడు, పక్కనే ఒక కీడు ఉంటుంది. దీన్నే యుద్ధంలో సమాంతర నష్టం అన్నారు. చూడండి, దేవుడు కీడును జయించాల్సి ఉన్న మంచి లోకంలో సమాంతర నష్టం జరుగుతున్నది. ఇప్పటి ప్రపంచంలో కూడా సమాంతర నష్టం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది అర్థమవుతుంది, అదే సమయంలో అర్థం కాకుండా ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు. నడక నేర్చుకుంటున్నప్పుడు బిడ్డ లేచేందుకు, కింద పడేందుకు కూడా వాళ్ళు అనుమతిస్తారు. ఎందుకంటే బిడ్డల్ని రోజంతా కుర్చీలో కూర్చోబెడితే వారు ఎన్నడూ నడవడం అస్సలు నేర్చుకోరు అని. కనుక నడక నేర్చుకోవడం అనే మేలు కోసం వారికి కష్టం కలిగేందుకు అనుమతిస్తాం. అనుమతి ఉత్పత్తి అనే ఈ అంశాన్ని వివరించండి. మరింత మేలు కలిగేందుకు కీడును అనుమతిస్తాం. పిల్లలు నా కారును తోలేందుకు ఒప్పుకున్నప్పుడు కీడును అనుమతించాను. వారు కారును దేనికో ఢీ కొట్టి ఉండొచ్చు. వారు స్వేచ్ఛా ఎంపికను నేను అనుమతించాను. వారి అభివృద్ధిని అనుమతించాను. ప్రత్యేక వ్యక్తులుగా అభివృద్ధి చెందితే వారి సామర్థ్యాన్ని నేను ప్రోత్సహించాను. ఇది మరింత మేలు కొరకే. కలుగుతుందో లేదో తెలియని సమాంతర నష్టం. స్వేచ్ఛ విషయంలో తీసుకునే రిస్క్లో ఒక భాగం జగత్తు విషయంలో దేవుడి రిస్క్ తీసుకుంటున్నాడు. దేవుడైతే చనిపోయిన ప్రజలను మరలా బ్రతికించగలడు. నా బిడ్డ కొండపై నుండి దూకుతుంటే నేను చూస్తూ కూర్చోను. వారికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత విపత్తు జరగవచ్చని తెలిసిన కార్ని తోలనిస్తాను. దేవుడు ప్రజల్ని కొండపై నుండి దూకనివ్వచ్చు. తలిస్తే అద్భుతం చేయడమే కాక మనందరినీ ఒకరోజున మృతులలో నుండి పైకి లేపుతాడు. కనుక ఆయన కీడు మనకంటే ఎక్కువగా మేలును ఉత్పత్తి చేసేందుకు అనుమతించవచ్చు. అయితే మనం నియంత్రించేందుకు వీలైనంత కీడును స్వేచ్ఛా ఎంపికతో అనుమతించవచ్చు. మన బిడ్డల్ని కిందకు పడనిస్తాం గాని వారిని విషం తాగనివ్వం. అయితే దేవుడు మరిన్నీ అనుమతించగలడు. ఆయన మరిన్ని పనులు చేయగలుగుతాడు. కనుక ఆయన మనల్ని మరణం నుండి కూడా తప్పించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే ఇదే యథార్థం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి.
ఆదాము ఎంపిక ఆధారంగా బైబిల్లోని కొన్ని సంగతులను చెప్పండి. పరిపూర్ణ మానవునిగా సృష్టించబడిన ఆదాముకు కీడును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. దీని వలన ఆదాముకు వాతావరణానికి కూడా దుష్ఫలితాలు కలిగాయి. ఆదికాండం దీని గురించి చెప్పింది. దీన్ని గురించి మీరు ఆలోచించి మరో రెండు సంగతులు కలిపి చెప్పండి, ఏంటి అవి? ఆ కీడును గురించి ఆదికాండం 3వ అధ్యాయం చెప్తున్నది, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలాన్ని నీవు తినవచ్చు. 2:16, 3:2, 3 వారికి స్వేచ్ఛ ఉంది, వారు ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకోగానే దేవుడు వారిని నిందించాడు. తర్వాత ఏం జరిగింది? పాపం, మరణం, బాధలు, కష్టాలు లోకంలోకి ప్రవేశించాయి. నష్టం మొత్తం దాస్యంలోకి వచ్చింది. అందరం ఆదాములో ఉన్నాం, అందరం ఆదాములో ఉన్నామని 5:12 చెప్తున్నది. మనం అతడిలో నుండే వచ్చాం. అతడు మన చట్టబద్ధమైన ప్రతినిధి గనుక చట్టబద్ధంగా అతడిలో ఉన్నామేమో. దాని ఫలితంగా ఆదాము పాపపు ఫలితం మొత్తం సమస్త మానవాళిపై పడింది. అలాగే 5:12, ఒకని ద్వారా పాపము, పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. 8:20, సృష్టి నాశనానికి లోనైన దాస్యంలో ఉంది. దీనిలోనే మొత్తం కథ ఉన్నది. మనలోని దురాత్మ మరొక సంగతిని గుర్తు చేస్తున్నది. లోకంలోని సమస్యలు మొత్తం దురాత్మల వలనే. సాతాను, అతడి దయ్యాలు యోబుకు కలిగించినట్లు కీడును కలిగించడం వలనే ఈ కష్టాలన్నీ కూడా కలుగుతున్నాయి. దీన్ని ముగించి మనం చెబుతున్న సంగతులకు ప్రజలు చెబుతున్న ఆక్షేపణలను గురించి చర్చిద్దాం. అవినీతికి హెచ్చరికగా దేవుడు కొన్ని కష్టాలను కలిగించవచ్చు. ఒక విధంగా అదే ఒక హెచ్చరిక. ఉదాహరణలు చెప్పండి. హెచ్చరికగా కష్టం వస్తుంది, ఈ కష్టం ఇంతకన్నా పెద్ద కష్టం రాబోతుందని హెచ్చరిస్తున్నది. ఇప్పుడు వచ్చిన శారీరక కష్టం రాబోతున్న పెద్ద నైతిక కష్టాన్ని తప్పించుకోమని హెచ్చరిస్తున్నది. దేవుడు తరచుగా బైబిల్లో చేసినట్లుగా మీరు పశ్చాత్తాప పడకపోతే మీ జీవితంలో పెద్ద కష్టం వస్తుందని హెచ్చరిస్తున్నాడు. నైతికంగా మనం మెరుగుపడడానికి కొంత కీడును అనుమతించవచ్చు. ఇది మనకు నచ్చకపోయినా ఇదే వాస్తవం. కష్టం వలన ఓర్పు కలుగును. అరణ్యంలో నుండి నడవకుండా వాగ్దాన దేశానికి మనం చేరుకోవడం వీలు కాదు. మీరు టీవీలో ఫుట్బాల్ చూస్తూ ఉంటారు, ఆటగాళ్లు ఒక మాట చెప్తుంటారు, కష్టపడకుండా విజయం రాదు. అవును, కొంత కీడు జరుగుతూ ఉంటుంది. పెద్ద జంతువు చిన్న జంతువును తింటుంది. దీనిని వివరించు. ఉదయాన్నే లేచిన పక్షికి పురుగు లభిస్తుంది, పురుగు చనిపోతుంది. ఒక విధంగా ఇది నిజంగా జరుగుతుంది. ఇది న్యాయమే ననిపిస్తుంది. దీంట్లో ఏ సత్యాన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు? చూడండి, మాంసాన్ని తినవద్దంటున్న శాకాహారులు కూడా ఆకుకూరల్ని తినాలి కదా. మనం బ్రతకాలంటే మరొకటి చావాలి. ఈ లోకంలో బ్రతికేందుకు మనకు శక్తి కావాలి కనుక పెద్ద జీవులు చిన్న జీవుల్ని తిని జీవించాలి. ఈ జగత్తు సరిగ్గా ముందుకు నడవాలంటే పెద్ద జీవులు చిన్న జీవుల్ని తిని బ్రతకాలి. కనుక చిన్న జీవులకు కీడు కలగడం వలన జగత్తుకు మేలు కలుగుతున్నది. మంచిది. మేమిక్కడ ఏం చెబుతున్నామంటే దేవుడి సంగతిని గురించి ఆలోచించి స్వేచ్ఛా ప్రపంచానికి మేలు కలిగేలా కొన్ని అపాయాలున్నాయని ఒక ప్రణాళికను రూపొందించాడు. మేం చెప్పిన కొన్ని ఆక్షేపణలకు ఇప్పుడు మీకు జవాబులను ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కొందరు ప్రజలు దేవుడు నిజంగా ప్రేమమయుడు, సర్వశక్తిమంతుడైతే ఇలాంటి కష్టాలు, కీడు, విపత్తులు, ప్రమాదాలు జరుగుతున్న కాలంలో దేవుడు అద్భుత రీతిగా కల్పించుకొని ఆకాశం నుండి మెరుపుల పిడుగులు పడకుండా, పిల్లాడు కొండపై నుండి దోక్కుండా ఆపచ్చు కదా అంటున్నారు. అద్భుత రీతిగా కాపాడొచ్చు కదా, కనీసం 50% అన్న ఇలా చేయొచ్చు కదా. ఎందుకంటే ఆయన విరుద్ధమైన పనిని చెయ్యడు. మూల మెరుపుల్ని ఆపితే ఆయన నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని కూడా ఆపుతాడు. ఉరుముల మెరుపులు ఆక్సిజన్, నైట్రోజన్లో నుండి వెళ్ళినప్పుడు అవి రెండూ కలిసి ద్రవ రూపంలో ఎరుపుగా మారతాయి. మెరుపుల గల గాలి వాన తర్వాత గడ్డి మరింతగా పెరగడం గమనించారా? కనుక ప్రకృతిని సమతుల్యం చేసేందుకు ఇవన్నీ అవసరం. దేవుని ప్రణాళికలను మనం సులభంగా విమర్శించగలం. అయితే మీరు ఇంతకంటే మంచి లోకాన్ని తయారు చేయండి, ఇంతకంటే అనంతమైన, ఇంతకంటే పరిపూర్ణమైన లోకాన్ని రూపొందించండి. మానవ శరీరానికంటే మెరుగ్గా పనిచేసే మరొక శరీరాన్ని సృష్టించండి. అదే ఇప్పుడు నేను నాస్తికులందరితోనూ వివరంగా ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నాను. మనం అధికంగా గౌరవించే సైన్స్ ప్రకృతి సిద్ధాంతాలపై ఆధారపడి ఉందని గ్రహించాను. దేవా, నీవు ప్రమేయం కల్పించుకొని అద్భుతాల్ని చెయ్యమని వారంటున్నారు, అప్పుడు సైన్స్కు ప్రాధాన్యత ఉండదు, అవునా? అవును,
కొండపై నుండి దూకినవాడు చనిపోకుండా మనం భూమి ఆకర్షణ శక్తిని అద్భుత రీతిలో ఆపగలిగితే ఆ తర్వాత ఈ ప్రపంచంలోని నీళ్లను తాగుతున్న వారందరి ముక్కులలోకి నీరు పైకి వెళ్లేవారికి ఊపిరాడకుండా పోతుంది. అందరూ చనిపోవలసిందే. ప్రకృతి సిద్ధాంతాలకు అడ్డం పడితే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో ఆలోచించండి. ప్రకృతి పలుమార్లు అడ్డుపడుతుంటే ఇదొక అద్భుతం అనబడుతుంది. ఎందుకంటే క్రమంగా జరిగేది ప్రకృతి సిద్ధాంతమే. అద్భుతం జరగాలంటే సహజ సిద్ధాంతం ఉండాలి. దేవుడు అద్భుతాలని చేస్తాడు, అయితే అద్భుతాలని చాలా అరుదుగా చేస్తుంటాడు. ఎందుకంటే అద్భుతాలని ప్రతిరోజు చేస్తుంటే ఒకటి, మనం పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకోలేము, ఎందుకంటే అవి అద్భుత రీతిగా మార్చివేయబడుతుంటాయి. రెండు, మనం నివసిస్తున్న ఈ లోకానికి అది నేపథ్యంగా ఉండదు. నీతిని నిరూపించే భూమిగా ఇది చాలా అవసరం. ఇక మూడు, ఇది నిజంగా అద్భుత రీతిగా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఇది అరుదుగానే జరగాలి. అంతేకాదు, అప్పుడు ఈ దేవునికి పైన మరొక దేవుడు ఉండాలి, ఎందుకంటే అప్పుడు దేవుడు ఎవరికి అద్భుతం చేయాలి, ఎవరికి చేయకూడదనే మీమాంసలో పడతాడు. మనం మొదటి నుంచి చేస్తున్నది ఇదే. రైతులు వర్షం కోసం ప్రార్థిస్తుంటే మనం పిక్నిక్ కోసం వర్షం రాకూడదని ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు రెండింటినీ చెయ్యలేడు. వర్షం రావాలి లేదా రాకూడదు. దేవుడు పరస్పర వ్యతిరేక కార్యాలని చెయ్యడు గనక, ఇది నీతిని నిరూపిస్తుంది గనక, దేవుడు లక్ష్యాన్ని సాధించేందుకు నీతిపరమైన బాధ నైతిక పాఠం గనక, వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఉత్తమ లోకాన్ని సృష్టించేందుకు ఇదే ఉత్తమమైనది. అంతేకాక ఇది ఉత్తమ లోకాల్లో ఒకటి కాదు. ఉత్తమ లోకాన్ని చేరుకునేందుకు ఇది ఉత్తమమైన మార్గం. తర్వాత ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. దేవుడు తన శక్తితో తన జ్ఞానంతో ఈ లోకం కంటే మరింత మెరుగైన లోకాన్ని సృష్టించి ఉండవచ్చునని కొందరు అంటున్నారు. మీరు ఆ లోకాన్ని చేరుకోవడానికి ఇదే మంచి మార్గం అన్నారు. దాని గురించి మనం చర్చించాలి. అయితే శరీరంలో ఏదో వ్యాధితో బాధపడుతూ లేదా యాక్సిడెంట్ జరిగి కష్టపడుతున్న వారికి భవిష్యత్తు కోసం దేవునిపై ఆధారపడాలంటూ మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏమిటి? అసలు దాని గురించి వివరించి చెప్పండి, ఏంటది? మొదటిగా, సమస్తం తెలిసిన దేవుడు మనకున్నాడు. మీరెందుకు కష్టపడుతున్నారో తెలిసినవాడు. రెండవది, ఇది కేవలం తాత్కాలికం. మూడవది, ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చి మీకోసం మీరెప్పుడు అనుభవిస్తున్న కష్టాల కంటే అధిక కష్టాన్ని భరించాడు. ఇది నిజంగా శుభవార్త. ఈ లోకం కంటే మెరుగైన లోకాన్ని దేవుడు సృష్టిస్తాడా? దీని గురించి తర్వాత ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. ప్రోగ్రామ్ను చూస్తున్నందుకు మళ్ళీ ధన్యవాదాలు. కీడు అందరికీ కలుగుతుంది. ప్రేమమయుడైన దేవుడు కీడు నెందుకు కలిగిస్తున్నాడని పలువురు మదన పడుతున్నారని నాకు బాగా తెలుసు. ఈనాటి ప్రోగ్రాం విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతున్నాను. అయితే ఈ అంశంలోని సంక్లిష్టతను బైబిల్ చక్కగా వివరిస్తుందని మీరందరూ గుర్తిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాన్ని విని ఎక్కువ లాభాన్ని పొందగల ఒకరు మీకు జ్ఞాపకం వస్తున్నారేమో. అయితే ఈ అంశాలను వారితో పంచుకోమని ప్రోత్సహిస్తున్నాను. దీనికోసం మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్ను మీ స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లోని యాప్ స్టోర్లోకి వెళ్ళి జాన్ యాంకర్బర్గ్ షోను వెతకండి. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీంతోపాటు వందలాది మా ఇతర ప్రోగ్రాముల్ని ఎక్కడైనా ఏ సమయంలోనైనా పూర్తిగా ఉచితంగా చూస్తారు. ప్రపంచ ప్రఖ్యాత పండితులు జీవితపు కఠిన ప్రశ్నలకు జవాబులిచ్చిన ప్రశ్న జవాబులను వీడియోలను కూడా దీంట్లో చూడండి. మా యాప్లో 1000కి మించిన భాషల్లో బైబిల్ని చదవగలరు, వినగలరు కూడా. డాక్టర్ వేన్ బార్బర్, డాక్టర్ రాబీ గలాటీల వందలాది ప్రసంగాల్ని మీరు వినగలరు. మీరింతవరకు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే గనుక వెంటనే చేసుకుని మేము అందించే వనరులను పరిశీలించండి. ఇవి మా వెబ్సైట్ jashow.org కూడా లభిస్తున్నాయి. మీరు విశ్వాసంలో బలపడ్డానికి, యేసును వెంబడించమంటే ఏమిటో తెలుసుకోవడానికి దానిలో 8000 ప్రసంగాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నా మీరు రక్షించమని యేసుక్రీస్తు నిన్నడూ అడగలేదేమో కూడా. ఆయనతో వ్యక్తిగత సంబంధంలోకి వెళ్ళి మీరు చేసిన పాపాలకు క్రీస్తు క్షమాపణను అందుకొని ఆయనతో మీరు పరలోకంలో నిత్యత్వాన్ని గడపాలని ఆశిస్తే గనుక తెరపై ఉన్న నెంబరుకు ఫోన్ చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మా వాళ్ళు మీకోసం ప్రార్థిస్తారు. లేదా జాన్ యాంకర్బర్గ్ యాప్లోకి వెళ్ళి మా వెబ్సైట్ jashow.org వెళ్ళండి. తర్వాత ప్రే టు యాక్సెప్ట్ జీసస్ను క్లిక్ చేయండి. ఈ ప్రోగ్రాంలో మాతో కలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం తప్పకుండా కలుసుకుందాం.